గౌతమ్ గారు నమస్తే అండి. నమస్తే అండి, శ్రీకాంత్ గారు. సార్, నేను ఎప్పుడు కూడా అంటే రాజకీయాలు కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటాం, లేకపోతే రకరకాల వ్యక్తులతో మాట్లాడుతూ ఉంటాం. నేను అవును మా తండ్రులతో కానీ మా తాతలతో కానీ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, వాళ్ళందరికీ రాజకీయ పార్టీ అంటే ఒక సిద్ధాంతం. కొంతమంది కమ్యూనిస్టుల్ని అభిమానించేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళందరికీ సమానత్వాన్ని, అలాగే ఉన్న రిసోర్సెస్ని అందరూ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నది వాళ్ళందరికీ ఒక ఫిలాసఫీ. సో డాక్టర్లు చదువుకున్నా, పెద్ద పెద్ద జమీందారులైనా సరే, వాళ్ళ ఆస్తులను త్యాగం చేసి వాళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. అవును కొంతమంది కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి అందరికీ ఒక సెక్యులర్ భావం అనో, లేకపోతే ప్రోగ్రెసివ్ థింకింగ్ అనో, అలా రకరకాలుగా వాళ్ళంతా కాంగ్రెస్. వాళ్ళందరికీ ఏంటంటే అవును వెల్త్ క్రియేషన్ లో వాళ్ళు ఉండేవాళ్ళు. సో అలా కాంగ్రెస్. కొంతమంది బీజేపీ, మనకి తక్కువ అనుకున్నా సరే అది వరకు ఉన్న ఒక పెద్ద పార్టీ బీజేపీ కాబట్టి, వాళ్ళంతా ఏంటంటే మొత్తం ఒక హిందూ దేశం, ఒక మతతత్వం, ఇలా ఒక ఎజెండాలు ఉండేది. సో ఆ ఎజెండాలో ఎవరికి ఏ పార్టీ కావాలో, ఏ సిద్ధాంతాన్ని ఎవరు నమ్ముతారో వాళ్ళ సిద్ధాంతంతో ర్యాలీ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఏంటి సార్, మన జనరేషన్కి వచ్చేదానికి ఇంత సంకుచితంగా తయారైంది రాజకీయాలు. ఇక్కడ మనకి మనం పెద్ద బ్రాడ్గా వెళ్ళొద్దు. మన ఆంధ్రప్రదేశ్ గురించే తీసుకుందాం. మనకు ఉన్నాయి ఓకే. 3 పార్టీలు, ఒకటి వైఎస్ఆర్సిపి, ఇంకోటి తెలుగుదేశం, జనసేన. నాకు ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట, ఈ 3 పార్టీలు సరే ఈ ముగ్గురులో ఎవరు కోటేద్దాం అంటే, సరే వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి, ఒక ఏ పార్టీకి ఏ సిద్ధాంతం ఉందని చూస్తే అందరిది ఒకే సిద్ధాంతం. ప్రతి ఒక్కడు సంక్షేమం ఇస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు చూసుకుంటే ఎలక్షన్ ఎజెండాలో పెట్టుకునేది 6 పాయింట్లు 5 పాయింట్లు పెట్టుకుంటే, 5 పాయింట్లు 6 పాయింట్లు అంతా కూడా సంక్షేమంలోనే ఉంటాయి. సో ప్రతి ఒక్కటి సంక్షేమ ప్రభుత్వం అయినప్పుడు, ఒకవేళ మనం ప్రోగ్రెసివ్ థింకర్స్ అనుకుందాం, మనకి డెవలప్మెంట్ కావాలనుకుందాం, అలాంటప్పుడు మనం అసలు ఏ పార్టీని ఎలా నమ్మాలి సార్? అసలు ఏ పార్టీకి ఓటు వేయాలి? అసలు పార్టీకి పార్టీకి తేడా తెలియనప్పుడు ఇంకా ఏ పార్టీకి ఓటేసినా ఒకటే కదా. అందరూ సంక్షేమం జరుగు చేస్తున్నప్పుడు ఆ పార్టీకి ఓటేస్తేమైంది, ఈ పార్టీకి ఓటేస్తేమైంది? నిజమే, మీరు అన్నట్టుగా సిద్ధాంతాన్ని చూసుకొని ఓటు వేయవలసిన వాళ్ళు ఈరోజు సిద్ధాంతాలు మార్చుకొని ఓటేసుకుంటున్నారు. అంటే ఓటుకి ఎంత ఇస్తారని అడిగే వాళ్ళు కొంతమంది, నాకు అభిమానం ఉన్న ఆ నాయకుడు ఓటేసుకుంటానయ్యా నీకేంటి అని అనేవాళ్ళు కొంతమంది, అసలు మా నాయకుడు జైలుకు పోతే ఏంటి, నేను నేను నమ్మిన నాయకుడు అతనే అని అతనికి ఓటేసుకోవటం ఏంటంటే ఓటుకు సిద్ధాంతం మార్చేసుకున్నారు. సిద్ధాంతాలకి నమ్మి ఆ సిద్ధాంతం నచ్చుతో ఓటేయకుండా ఇప్పుడు సిద్ధాంతం మార్చుకొని ఓటేసుకుంటున్నారు. క్లుప్తంగా మనం జాతీయ పార్టీల గురించి కొన్ని మాట్లాడుకొని తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగ్గరికి వద్దాం. జాతీయ పార్టీల్లో కాంగ్రెస్ పార్టీ ప్రప్రథమంగా వచ్చిన పార్టీ. దాంతోపాటుగా అపోజిషన్లో అప్పుడు ఉన్న కొన్ని పార్టీలు వేరే ఉండేవి, ఆ తర్వాత జనతా పార్టీలు కానీ మిగతా ఏవైనా ఉండేవి కానీ మొత్తం ఒకసారి మిలాఖత్ అయిపోయి కాంగ్రెస్ని ఓడించటం కోసం ఒకసారి బాగా యూనిటీ అయిపోయి మొత్తం కలిపి ఒకటే పార్టీ జనతా పార్టీ అయ్యి అక్కడి నుంచి ఇక మా పార్టీలు ప్రాంతీయ పార్టీలు కూడా పుట్టడం మొదలుపెట్టినాయి. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది దేశాన్ని నడపటం కోసం మనం ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది, దేశాన్ని ఎలాగోలా మనమే నడపాలి. అంటే బ్రిటిషర్స్ చేతిలో నుంచి మనం స్వాతంత్రం పొంది వచ్చాము, పొంది రాగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, దేశాన్ని నడపాలి అనే దాని సిద్ధాంతం పెట్టుకొని వచ్చారు. దాంతో పాటుగా ఏంటిని మహాత్మా గాంధీ ఇచ్చింది కావచ్చు, లేకపోతే ఎల్లకాలం మనమే గెలుస్తూ ఉండాలి అని అనుకుంటే ఉన్న సిద్ధాంతం ప్రకారంగా సెక్యులరిజం కావచ్చు, లేకపోతే ఇంగ్లీష్ వాడు పోతూ పోతూ మన కంటగట్టిపోయిన ఆ సెక్యులరిజం అనే దాన్ని, ఎందుకంటే వాడేమో వాడి మతాన్ని బాగానే ప్రచారం చేసుకుని మనం మాత్రం భిన్న సంస్కృతులతోటి భిన్న భాషలతోటి భిన్న మతాలతోటి ఉన్నదాన్ని అన్నిటినీ మొత్తం అందరూ కలిసి బ్రతకాలి, మీరు సెక్యులర్ గా ఉండాలని మనకు అది అంటగట్టి పోతాడు. పోతా పోతా వాళ్ళ మతాన్ని కూడా ఇక్కడ కొంత అట్టే పెట్టే పోయాడు. అందుకే సెక్యూర్ వాళ్ళని ఏమో. కూడా వాళ్ళని కూడా కొంత అట్టే పెట్టిపోయి అందరూ సెక్యులర్ గా ఉండండి అని అంటే ఆ తత్వాన్ని పుణికిపుచ్చుకొని సెక్యులరిజం లో అనే ముసుగు వేసుకోవచ్చు, లేకపోతే నిజంగానే కొంత చేసి కూడా ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ అలా నడుపుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ సిద్ధాంతాలు నచ్చని వాళ్ళు మిగతా వాళ్ళు ఇక సెంటర్లో ఉన్న పెద్ద జాతీయ పార్టీలో కొందరు అందరూ కలిసి పోరాటం చేశారు, కాంగ్రెస్ మీద మన లేకపోయారు, మళ్ళీ ఎవరికి వాళ్ళు విడిపోయారు కొన్ని. ఇప్పుడు బీజేపీ అక్కడి నుంచే పుట్టింది, బీజేపీ దానికి ముందు వేరే సమతా పార్టీ సంథింగ్ ఏదో మనకు పేరు గుర్తు రాలేదు కానీ
ఏదో ఉండేది. వాళ్ళు జనతా మొత్తం అందరు కలిసి జనతా పార్టీ అయ్యారు, మళ్ళీ తర్వాత విడిపోయారు. 2 సంవత్సరాలు అధికారం చేసేటప్పటికి వాళ్ళు ఈ భారతదేశం నడపటం కాంగ్రెస్ ఎలా నడుపుతుందో గాని మనం మాత్రం నడపలేము రా బాబు అన్నట్టుగా పరిస్థితి అంత దూరం వచ్చింది అప్పుడు వాళ్ళకి. ఆ తర్వాత వాళ్ళందరూ విడిపోవడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు బీజేపీ పుట్టింది. బీజేపీ ఏం చేశారు ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న, ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పుడు మన స్వాతంత్ర సమర యోధులు కానీ ఇలా స్వాతంత్రం అప్పుడు జరుగుతున్న పోరాటం నుంచే ఈ బీజేపీ తాలూకు మూలాలు కొన్ని ఉన్నాయి చూడండి. ఇప్పుడు గాడ్సే లాంటి వాళ్ళు కావచ్చు, మిగతా ఎవరైనా కావచ్చు, ఇలాంటి ఒక భావజాలంతో ఉండేవాళ్ళు, హిందుత్వాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయాలని అనుకునే వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఈ ఆర్ఎస్ఎస్ ప్రభావం కావచ్చు బీజేపీ పార్టీ మీద బాగా ఎక్కువగా ఉంది. దాంతో పాటుగా అది మతతత్వ పార్టీ అనే పేరు కూడా పడింది. కానీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ కంటే ఎక్కువ సెక్యులర్ గా ఆయనే పాలించాడు, కాకపోతే వాళ్ళకు పేరు అట్లా పడింది. ఇప్పుడు మోడీ వచ్చిన తర్వాత ఎవరిని ఏం చేస్తున్నాడు, దేన్ని ఎందుకు వాడుతున్నాడు, చేస్తున్నాడు అనేది అనుకుంటే వాడుకుంటున్నాడు అనేది మాత్రం అనుకోవచ్చు. ఇక వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళ అవి తీసి పక్కన పెట్టేస్తే ఈ రెండు పార్టీలు జాతీయ పార్టీలు అనే వాటి మీద యావగింపు పుట్టి మనకి ఎవరు ఏం చెయ్యరు అని కింద రాష్ట్రాల్లో ఏ భాషకు ఆ భాష ఉంది, ఇక్కడ ఏ దేశానికి లేనిది, మన దేశంలో అనేక భిన్న సంస్కృతులు భిన్న భాషలు ఉన్న రాష్ట్రాలు ఇప్పుడు ఈ భాషను బట్టే రాష్ట్రం కూడా తయారై ఉంది. మనకి ఇక్కడ లోకల్ గా ఉండే మన ప్రాబ్లమ్స్ వీటన్నిటిని ఐడెంటిఫై చేసుకుని ప్రాంతీయ పార్టీలు పుట్టడం మొదలు పెట్టాయి. ఎక్కడికక్కడ రాష్ట్రంలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే సీఎం అవ్వాలా, మనం 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 అయ్యి మన సంగతి మనం చూసుకుందాం అనేటట్టుగా కొన్ని ప్రాంతీయ పార్టీలు పుట్టడం మొదలు పెట్టాయి. ప్రతి రాష్ట్రంలోనూ ప్రాంతీయ పార్టీ పుట్టింది, అలాగనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ అంటే చిట్టచివరిగా వచ్చిన పార్టీ, అంటే దాని తర్వాత జనసేన వచ్చిందంటే జనసేన అనేది ఒక ప్రొలాంగ్డ్ వే అనమాట, దానికి ముందు వాళ్ళ అన్నయ్య పెట్టాడు కదా, దాని నుంచి వచ్చిన ఒక తోక అనుకోండి అది మా, అందుకని దాన్ని కూడా ముందు కిందే లెక్కేసుకుంటే గనక వైఎస్ఆర్సిపి పార్టీ, ఇప్పుడు ఉన్న జనసేన పార్టీ, ఇప్పుడు టీడీపీ పార్టీ, వీళ్ళందరూ కలిసి ప్రాంతీయ తత్వం మీదనే ఆధారపడి ఉన్నారు. వీళ్ళు ఒక సిద్ధాంతం పెట్టుకుంటారు. ఇప్పుడు ఏంటి, ఎన్టీఆర్ వచ్చినప్పుడు ఈ బీసీలని ఎస్సీలని ఎస్టీలని బాగా పెంపొందించేటట్టు చేయాలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం మంచి అద్భుతంగా జరగాలను, తెలుగోడి ఆత్మగౌరవం ఢిల్లీ స్థాయిలో నిలబడాలను, ఇట్లాంటి కొన్ని కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. మన రాజ్యం మన అధికారం మన చేతిలోనే అనే దాని మీద బేస్ అయిపోయి అప్పుడు టీడీపీ పార్టీ ఎన్టీఆర్ గారు గెలిచి దాన్ని ఆల్మోస్ట్ ఆల్ అంతవరకు తీసుకొచ్చారు. అంతకు ముందున్న చాలా విధానాలని మార్చి పరిపాలన అనేది ప్రజలకు చేరువుగా చెయ్యాలి అనే దాని మీద చేసుకొస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది అందరికీ తెలిసిందే. దాని గురించి పెద్దగా చెప్పుకునేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎలా నడుపుకొస్తున్నారు, ఏ సిద్ధాంతం లేని పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ అని అసలు చెప్పొచ్చు. వాళ్ళకున్న ఒకటే సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి సీఎం అనేది ఒకటే సిద్ధాంతం, దానికి వేరే సిద్ధాంతాలు ఏమి ఉండవు. వాళ్ళు కనీసంలో కనీసం ఆ పార్టీకి పేరు పెట్టుకునేటప్పుడు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆ పేరు ఎందుకు పెట్టారు అని అంటే తెలుగోడి ఆత్మగౌరవం ఢిల్లీ స్థాయిలో నిలబడాలి అనే దాంతో ఆ తెలుగుదేశం పార్టీ వచ్చింది. మరి ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, అందులో ఏం సిద్ధాంతం కనపడుతుంది మీకు చెప్పండి. యువజనం ఏంటి, శ్రామికులు ఏంటి, రైతు ఏంటి, కాంగ్రెస్ పార్టీ ఏంటి. కాంగ్రెస్ అంటే ఒక గుంపు సమూహం అని అర్థం అనుకోండి, అంటే యూత్ ఇటు లేబరు, ఆ తర్వాత అగ్రికల్చర్ రైతు, వీళ్ళందరూ కలిసిన ఒక సమూహం అన్నట్టుగా పెట్టాడు. అదేంటి దానికి ఉన్న మెయిన్ సిద్ధాంతం వైఎస్ఆర్ ఆ పేరు రావాలి, అదే ఒకటే సిద్ధాంతం. ఈ పేరుని వేరెవరు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకుంది కూడా తెలుసు. అందుకని సిద్ధాంతాల జోలికి వైఎస్ఆర్సిపి పార్టీ మనం వెళ్ళకూడదు. ఇంకా దాంతో పాటుగా అందులోకి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది, ఆంధ్ర డివైడ్ చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదు అని తేల్చుకున్న తరువాత మనకేదో ఒక పార్టీ కావాలి కదా మనం పట్టుకొని వేలాడటానికి అనే అనే వచ్చే నాయకులు ఉన్నారు, కానీ దానికి ఏదో సిద్ధాంతానికి అట్రాక్ట్ అయ్యి వచ్చిన నాయకులు కూడా ఊరు లేరు. అక్కడ గంపగొత్తగా కాంగ్రెస్ పార్టీలోంచి ఊపు మీద ఇటు వచ్చారు.
రేపు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళారనో, ఆయన బెయిల్ రద్దయిందనో, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైనా కేసు కన్విక్ట్ అయ్యో, ఆయన శిక్ష పడిందో అని అనుకుంటే మొత్తం ఊరి మీద ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతారు, లేకపోతే తిరిగి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతారు. ఏ సిద్ధాంతం ఉండదు వైఎస్ఆర్సీపీ పార్టీకి. అందుదానికి ఉన్న సిద్ధాంతం ఎలా ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఎందుకు, మనం ఆనాడే చూసాం ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బాడీ దగ్గర కూర్చొని సంతక సేకరణ, నెక్స్ట్ సీఎం నేనే, పైకెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానంలో ఉన్న నాయకులతోటి మాట్లాడటం, ఇవ్వజూపటం అన్నీ చేశాడు సీఎం. ఆయనకున్నది ఆ సీఎం ఒక్కటే సిద్ధాంతం. మరి ఇక జనసేన పార్టీ అని అంటే జనసేనే తోక పార్టీ, దానికి ముందు వాళ్ళ అన్నయ్య గారు పెట్టిన ప్రజారాజ్యం పార్టీ. ఆ పార్టీని కనుక చూసుకుంటే వాళ్ళ సిద్ధాంతం ఏమిటి అని అంటే, వాళ్ళు వాళ్ళు చెబుతారు బీసీకి రాజ్యాధికారం అనేది పెట్టుకుంటారు, ఇంకొకటి సామాజిక న్యాయం అని ఒకటి చెబుతారు. సామాజిక న్యాయం కేవలం సినిమాల్లో ఈ రాజకీయాల్లోనేనా సినిమాల్లో ఉండదా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు కానీ షూటింగ్ జరిగేటప్పుడు మనం చూసామంటే ఆడుండే వాతావరణమే చాలా డిఫరెంట్ గా ఉంటది. మిగతా షూటింగ్లు అన్ని ఒక రకంగా ఉంటాయి, ఆ షూటింగ్లు ఇంకో రకంగా ఉంటాయి. నేను స్వయాన అనుభవించాను, గీతా ఆర్ట్స్ లో పనిచేసి వచ్చాను, నాకు బాగా తెలుసు. నీ మిగతా దాంతో పాటుగా మేము మిగతా చాలా సినిమాలు కూడా చేసాం. ఆల్మోస్ట్ ఆల్ 15 సంవత్సరాల పాటు నేను ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ని గీతా ఆర్ట్స్ లోనే అసిస్టెంట్ డైరెక్టర్ని అయ్యాను. దాని తర్వాత నేను ఈ కెమెరా డిపార్ట్మెంట్కి మారి మళ్ళీ అసిస్టెంట్ కెమెరామెన్ను కెమెరామెన్ దాకా రావడం జరిగింది. షూటింగ్ల గురించి మనకు బాగా తెలిసిన మ్యాటరే. ఆ ఇద్దరు షూటింగ్లు అంటేనే అదొక వేరే రకమైన వాతావరణం ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నియంతృత్వ ధోరణి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ద హీరో అంటే ఇప్పుడు చిరంజీవి ఉంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఉంటే పవన్ కళ్యాణ్, ద సుప్రీం నంబర్ 1 అన్నమాట. నంబర్ 2 ఎవరే అంటే నంబర్ 2 ఎవరు ఉండకూడదు, ఇంకా మొత్తం నంబర్ 100 ఉండాలా, 100 100లో 1 100లో 2 అలాగా 100లో 100, మొత్తం అందరు 100లో ఉండాలి. పైన ఒక్కడుంటాడు, ఆయన ఒక్కడే నియంత. ఇప్పుడు చిరంజీవి షూటింగ్ అయినా అంతే ఉంటుంది, పవన్ కళ్యాణ్ షూటింగ్ అయినా అంతే ఉంటుంది. ఎవరేమనుకున్నా కానీ నాకు సొంతగా స్వయంగా తెలుసు కాబట్టి చెప్తూ ఉన్నాను. అక్కడ వాతావరణమే డిఫరెంట్గా ఉంటుంది. మిగతా హీరోలతో చాలా మందితో పనిచేసాం, అక్కడ వాతావరణం కొంచెం ఫీజుబుల్గాను మనం మనం అక్కడ ఎంజాయ్ చేయగలిగేదాన్ని. వర్క్ని మనం ఎప్పుడు ఎంజాయబుల్గా చేస్తేనే మనం ఎక్కువ పని చేయగలుగుతాం. అసిస్టెంట్ డైరెక్టర్ అయినా కానీ అసిస్టెంట్ కెమెరామెన్ అయినా కానీ ఎంత వర్క్ ఉంటుందో ఇప్పుడున్న ప్రజలకు కూడా బాగా తెలిసిందే అందులో ఎంత ఎంత పని చేయాల్సి ఉంటుందో అని. దాంతో వాళ్ళ ఇప్పుడు అలాంటి వాతావరణంలోంచి వచ్చి ఇప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టి తిరుపతిలో సబ్ పెట్టారు. తిరుపతిలో సబ్ పెట్టారంటే జనం మధ్యలోంచి నడుచుకొని రావచ్చుగా, రాలా. ఇప్పుడు ఏది బీసీకి రాజ్యాధికారం కావాలని కోరుకునే ఒక పెద్ద హీరో దగ్గ 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 హెలికాప్టర్లో దిగి చిరంజీవి సినిమా ఓపెనింగ్ లో స్క్రీన్ మీదకి ఒక స్టైల్గా వాక్ చేసుకుంటూ వచ్చినట్టు వచ్చి బీసీలకు రాజ్యాధికారం కావాలి అన్నట్టుగా మీటింగ్ చెప్పాడు. మరి అదేం బీసీ రాజ్యాధికారమో నాకు అర్థం కాలేదు, అదేం సామాజిక న్యాయమో నాకు అర్థం కాలేదు. కానీ వాళ్ళు ఏం ఎప్పుడు కోరుకునేది అలానే ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళ తోక పార్టీనే, అందులో అందులో యువరాజ్యం అధ్యక్షుడు చేయనివ్వండి, తర్వాత జనసేన పార్టీ పెట్టనివ్వండి. జనసేన కూడా ఇప్పుడు జనసేనలో చెప్పండి ఎవరుంటారు, అక్కడ కూడా నంబర్ 1 పవన్ కళ్యాణ్ ఉంటాడు, నంబర్ 2 ఎవరుండరు, మొత్తం అందరు నంబర్ 100 గాళ్లే. ఎవరున్నా సరే అంత కిందంతా నంబర్ 100లే ఉంటాయి, అంతే తప్ప వేరెవరు ఉండరు. బాస్ ఇస్ ద సుప్రీం అన్నట్టుగానే వాళ్ళ ఉంటది. వాళ్ళకు కూడా ఒక సిద్ధాంతం ఉందని నేనేం నమ్మను. ఇప్పుడు ఇలాగన్నీ ఉన్న దీంట్లో ఇప్పుడు ఓటర్ని ఏ సిద్ధాంతం చూసి వేయాలి అని అంటే వీళ్ళందరూ ఒకటే సిద్ధాంతానికి అలవాటు పడిపోయారు. ఈ రోజున మనకి ఎవరు ఏమిస్తారు అని అంటే సహకారం, ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తానని అంటారు, పెన్షన్లు ఎవరు పెంచుతానన్నారు, ఎవరు డబ్బులు వాన గురిపిస్తానన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రశాంత్ కిషోర్ ఐడెంటిఫై చేశాడు, దాన్ని ఎక్కువగా ప్రచారం చేశారు. మొత్తం అసలు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు మాట్లాడిన అన్ని చూసుకుంటే కనుక
మీ ఇంట్లో డబ్బుల వర్షం దగదగ దగదగ కురుస్తుంది అని ఒక హోప్ కలిగించే విధంగా చెప్పటం మూలాన అటువైపు అందరూ పరిగెత్తారు. అభివృద్ధి వస్తే ఏం వస్తుందయ్యా, ఉద్యోగం వస్తే ఎవడికో వస్తుంది, మా ఇంట్లో వస్తుందా అని అనుకునే స్థాయిలోకి జనం కూడా వెళ్ళిపోతే ఇప్పుడు అభివృద్ధి ఎందుకు కావాలో ఇప్పుడు అందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత కానీ ఆయన ఆయనకున్న ఆయన ఇంత ముందు చేసిన పనులన్నిటి మీద కానీ ఆయనకున్న ఫాలోయింగ్ కానీ బయటపడినట్టుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి పాలన చూస్తే కానీ ఆయన కూడా అర్థం కాదు కదా. ఆయనకి కంపల్సరీ సీఎం సీటే కావాలి. ఎందుకు కావాలో అది అందరికీ తెలిసిందే. 30 ఏళ్ల పాటు సీఎం ఎందుకు కావాలో కూడా అది అందరికీ తెలిసిందే. ఇంకేముంటాయి ఇక్కడ సిద్ధాంతాలు చెప్పండి. ఇలాంటి పార్టీలన్నీ ఉంటే ఎలక్షన్ ఏమి ఆపేయరుగా, ఎవరో ఒకళ్ళు సీఎం అయి తీరాల్సిందేగా. ఇప్పుడు మనం సిద్ధాంతం ఉన్న వాటికే ఓటేస్తాము అని అనుకుంటే 2 ఓట్లు పడినా 3 ఓట్లు పడినా ఎవరికి ఎక్కువ మెజారిటీ వచ్చిందో వాళ్ళనే గెలుపు గుర్రాలుగా అనౌన్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడేం దామాషా పద్ధతులు వేరే పద్ధతులు ఏమి లేవు కదండి. ఇక్కడ 1 లక్ష మంది ఓటర్లు ఉన్నారు ఒక నియోజకవర్గంలో అని అంటే అందులో 30% ఓటింగ్ అయింది అనుకోండి, అంటే 30,000 మంది ఓటేశారు అనుకోండి, అందులో ఎవరికి ఎక్కువ వచ్చిందో వాళ్ళని విన్నర్గా అనౌన్స్ చేస్తున్నారు. కానీ 70 మంది ఓటే వేయలేదురా బాబు, 70,000 మంది ఈ ఎన్నిక ఏం ఎన్నిక అని ఎవరు అనుకుంటున్నారు అనుకోవట్లేదు కదా. ఇప్పుడు అదే వెనకటికి ఒక సామెత చెబుతారు చూడండి, పిల్లాడు వచ్చి ఇంటికి అమ్మా అమ్మా నేను పరుగు పందెంలో 2nd వచ్చానమ్మా అన్నాడంట. మరి 1st ఎవరు వచ్చారు నాయన అంటే పక్కింటి అబ్బాయి వచ్చాడమ్మా అని అంటే ఇంకా మిగతా ఎవరెవరు ఉన్నారు నాయన అని అంటే మేమిద్దరమేనమ్మా ఉంది అని అని చెప్పినట్టు ఇప్పుడు ఎవరు ఎవరు ఉన్నారో వాళ్లే గెలుస్తున్నారు. అందుకని ఈ ఎన్నికను కూడా ఏం చేశారు ఇప్పుడు ప్రజలందరూ, సిద్ధాంతం ఉన్న పార్టీలు అనేది తీసి పక్కన పడేసి ఎన్నికలకు ఒక సిద్ధాంతం తయారు చేసుకున్నారు. ఎవరికి ఓటేయాలి అనే దానికి వాళ్ళు ముందుగా ఓ సిద్ధాంతం చేసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకోండి, ఆయన అభివృద్ధి అభివృద్ధి అని సంక్షేమం మీద ఎప్పుడు చిన్న చూపే చూస్తారు. ఆయన ఎప్పుడు ఏం చేసినా కానీ మనం మనం రాష్ట్రానికి పనికొచ్చే చేయాలని ఆయన ఏదో చేయబోతాడు. కానీ అంతలోకి మేము భయంకరమైన సహకారం చేస్తామని జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు రాగానే ఆయన దింపేసి ఈయన ఇస్తారు. ఈయన ఇచ్చిన తర్వాత కానీ అసలు విషయం తెలియదు, ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, మన మీద వచ్చేది అది చేస్తాయి, లేదు అప్పులు తీసుకొస్తే వస్తాయి, వెల్త్ క్రియేషన్ చేయకుండా మనకి డబ్బులు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రం దివాలా తీయటం తప్ప ఏం కాదు. ఇప్పుడు ఈ రాష్ట్రం నిలబడాలి, ఇప్పుడు రాష్ట్రం నిలబడాలి అని అంటే మన బ్రతుకు బాగుండాలనేగా. ఇప్పుడు చూడండి అన్ని రేట్లు ఎందుకు పెరిగిపోయినాయి, 2,750 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ ఇస్తుంటే పెన్షన్ తీసుకున్న ఆ వృద్ధుడు కొనుక్కోవటానికి బయటకు వెళ్ళి ఆ తీసుకున్న వెంటనే ఉన్న ఏదన్నా కొందాము అని అనుకుంటే 2,750 రూపాయలు చాలని పరిస్థితులు వచ్చేసాయి. కానీ అతను మరి వేరే ఆదాయం ఏముంటుంది, ఏముండదు. అదే ముందు ఉన్నప్పుడు ఏంటంటే రేట్లు తక్కువ ఉన్నా డబ్బులు తక్కువ వచ్చినా కూడా రేట్లు తక్కువ ఉండటం మూలాన కొనుక్కునే అవకాశం అన్నా ఉంది. ఈరోజు అది లేదుగా, కనీసంలో కనీసం చెత్త కూడా 100 రూపాయలు డబ్బులు కట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కరెంటు బిల్లు ఎటో పోయింది, మొత్తం ఈ కిరాణా సరుకులు మొత్తం ఎంత భయంకరమైన రేట్లు పెరిగిపోయాయి, అంత భయంకరమైన రేట్లన్నీ పెరిగిపోయాయి. ఇదంతా ఎందుకు, సహకారం పేరుతోటి వాళ్ళకు ఓటేసినందుకు మనకి ఇది విధిల్చి వాళ్ళు తిన్నదంతా తిన్నందుకు, 10 లక్షల కోట్లు ఊకి ఇప్పుడు మనం వడ్డీలు కడుతున్నందుకు, ఇటు వాళ్ళ మూలాన ఈ పరిస్థితి వస్తే అభివృద్ధి లేకుండా ఓన్లీ సహకారం ఉంటే కుదరదని రేపు మరొక పార్టీని ఎన్నుకోవాలనుకుంటారు. అందుకోసమనే సిద్ధాంతం అనేది ఈ పార్టీలందరికీ లేకుండా పోయింది. అవును, యా మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఎందుకంటే ఎప్పుడైతే పార్టీలు పోటీ పడి వాళ్ళకన్నా మేమెక్కిస్తాం అంటే ప్రజలు ఈ రోజు వచ్చేది చూస్తున్నారు తప్ప తర్వాత ఉన్నది ముందు వచ్చేది ఏంటో చూడలేదు. సో నాయకులు అందుకే అనేది రాజకీయాలని ఇప్పుడు నాయకులు అంటారు. నాయకులు ఏంటంటే ప్రజలకు అర్థం కాకపోయినా సరే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి నడిపించగలగాలి మన భవిష్యత్తులోకి. కానీ వీళ్ళు మన భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు, అది తెలుసుకోలేకపోతున్నారు మన మన కుర్రాళ్ళు, యువత, ప్రజలు కూడా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.